హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రజాక్ వెల్కమ్ టు తెలుగు టెక్వల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు వియూ నుంచి రీసెంట్గా ఒక మూడు ప్రీమియం టీవీస్ అయితే లాంచ్ అయ్యాయి వియూ మాస్టర్పీస్ గ్లో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఇంకా అలాగే సెవెంటీ ఫైవ్ ఇంచెస్తో అయితే వీటిలో మనకు సేమ్ అవే స్పెసిఫికేషన్స్తో ఈ మూడు టీవీస్ అయితే ఉంటాయి జస్ట్ మనకు స్క్రీన్ సైజ్ ఒక్కటే మనకు చేంజ్ అవుతుంది అనమాట ఇందులో మనకు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబూఫర్తో ఈ టీవీస్ అనేవి రావడం జరిగింది ప్రతి టీవీలో మనకు హండ్రెడ్ వాట్ స్పీకర్ అయితే ఉంటుంది అలా చూసుకుంటూ వెళ్తే మనకు ఇందులో చాలా రకాల ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి నన్నింటి గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని అయితే మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ టీవీ వచ్చేసరికి మనకు చూడ్డానికి ఒక ప్రీమియం లుక్లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఏవైతే మనకు బాటంలో టేబుల్ మౌంట్స్ ఉంటాయో సో వాటి బిల్డ్ క్వాలిటీ కూడా మనకు ప్రీమియం అల్యూమినియం అర్మానిక్ గోల్డ్ మెటీరియల్ని యూజ్ చేసి తయారు చేయడం జరిగింది సో చూడ్డానికి మనకు సిల్వర్ కలర్లో ఒక ప్రీమియం లుక్ ఇస్తాయనమాట ఇక దీంతో పాటుగా బ్యాక్ సైడ్ మనకు టోటల్గా పాలీ కార్బొనేట్ బిల్డ్ క్వాలిటీ అయితే చూడ్డానికి కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో పవర్ కార్ట్ పోర్ట్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో మనకు కావాల్సిన అన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి సో దీంట్లో చూసుకుంటే మనకు ల్యాన్ డిజిటల్ ఆడియో అవుట్ సర్వీస్ దీంతో పాటుగా రెండు యూఎస్బి పోర్ట్స్ అలాగే నాలుగు హెచ్డిఎంఐ పోర్ట్ యాంటీనా పోర్ట్ ఏవి టీవీ పోర్ట్ ఇంకా అలాగే త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ కి సంబంధించిన పోర్ట్ కూడా ఇక్కడ ఉంటుంది ఇక ఈ టీవీలో మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు మిగిలిన టీవీస్తో కంపేర్ చేస్తే దీంట్లో మనకు ఎయిట్ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట సో మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది నేను చాలా రకాల వీడియోస్ అయితే చూశాను సో డిస్ప్లే పరంగా మాత్రం నిజంగా సూపర్ డిస్ప్లే అని చెప్పొచ్చు అలాగే దీంట్లో మనకు ఇన్బుల్డ్గా ఫస్ట్ టైం సబూఫర్ అయితే ఉంటుంది అలాగే హండ్రెడ్ వాట్ స్పీకర్స్ అయితే మనకు ఇన్బుల్డ్గా ఈ టీవీలో ఉంటాయి అనమాట ఫిఫ్టీన్ వాట్కి సంబంధించిన నాలుగు స్పీకర్స్ అయితే మనకు దీంట్లో ఉంటాయి అలాగే ఇన్బుల్డ్గా సబూఫర్ అయితే ఉంటుంది అలాగే ఏదైతే మనకు రిమోట్ ఉంటుందో సో ఈసారి మాత్రం దీన్ని లుక్ కూడా చేంజ్ చేయడం జరిగింది సో మనకు కొంచెం పెద్దగా ఉంటుంది స్పాటిఫై బటన్ కూడా ఇక్కడ చూడ్డానికి కనబడుతుంది మన మొబైల్ నుంచి డైరెక్ట్గా మనం పేర్ చేసుకుని స్పాటిఫై నుంచి సాంగ్స్ అయితే వినొచ్చు నెట్ఫ్లిక్స్ యూట్యూబ్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ బటన్స్ అయితే ఇక్కడ చూడడానికి కనబడతాయి ఇక టీవీ ఆన్ చేసిన తర్వాత మనకి ఇందులో ప్రతి ఫీచర్ ప్రతి ఆప్షన్ అయితే ఉంటుంది హోమ్ డిస్కవర్ యాప్స్ ఇంకా అలాగే ఇన్పుట్ కనెక్టివిటీ ఇంకా అలాగే సెట్టింగ్స్ కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇక్కడ చూడడానికి కనబడుతుంది సో దీంట్లో పిక్చర్ సౌండ్ ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి పిక్చర్ లో మనకు పిక్చర్ మోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది సో దీంట్లో చూస్తున్నట్లయితే మనకి ఎక్స్ట్రా ఇక్కడ గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది దీంతో పాటుగా ఫిలిం మేకర్ మోడ్ అయితే ఈసారి కొత్తగా ఒక లైసెన్స్డ్ వర్షన్ మోడ్ అయితే ఇక్కడ చూడడానికి కనబడుతుంది సో ఫిలిం మేకర్ మోడ్ అనేది ఏవైనా సరే మూవీస్ మనకు అందులో కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అందులోకి స్విచ్ అవుతుందనమాట సో మీరు మూవీస్ చూసేటప్పుడు ఈ మోడ్ కనుక యాక్టివేట్ అయ్యింది అనుకోండి సో మీ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట సో ఆ మోడ్ని కూడా ఈసారి వీళ్ళు దీంట్లో అయితే యాడ్ చేయడం జరిగింది సో దీంతో పాటు ఇక్కడ నుంచి మనం బ్రైట్నెస్ కలర్ సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది సో ఇక్కడ కూడా మనకు చాలా రకాల ఆప్షన్స్ చూడ్డానికి కనబడతాయి సో ఇక్కడ మనం కావాలనుకుంటే కలర్ టెంపరేచర్ నాయిస్ రిడక్షన్ లాంటివి కూడా సెట్ చేసుకోవచ్చు సో దీంట్లో కూడా మనకు ఆటోమేటిక్గా ఫిలిం మేకర్ మోడ్ అనేది ఉంటుంది సో దాన్ని ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గేమ్ రెస్పాన్స్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది సో దీన్ని కూడా మనం ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రీసింగ్ ఆప్షన్ కూడా ఉంది సో ఇవన్నీ మనకు ఒక ప్రీమియం సెగ్మెంట్లో చూడడానికి కనిపించే ఫీచర్స్ అని చెప్పొచ్చు అవన్నీ మనకు చూడడానికి కనబడతాయి అలాగే ఇక్కడ మనం సౌండ్లోకి కనుక వెళ్ళినట్లయితే సో దీంట్లో మనకు ప్రతి మోడ్ అయితే ఉంటుంది అలాగే సబూఫర్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది సో దీన్ని మీరు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అనమాట బేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు డాల్బీ అట్మా సపోర్ట్ కూడా ఉంది సో దీన్ని మీరు కావాలనుకున్నప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు డిసేబుల్ చేసుకోవచ్చు వాల్ సెటప్ కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుంది ఉంది సో దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక అలాగే ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ సెటింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది సో దీంట్లోకి వెళ్ళేసి మీరు మీకు కావాల్సిన సెటింగ్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు ఈక్విలైజర్ కానివ్వండి వాల్యూమ్ లెవెల్స్ కానివ్వండి సో అవన్నీ మనం మానువల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక అలాగే ఇక్కడ మనకు బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాష్ ఫీచర్ కూడా ఉంది ఇది వచ్చేసరికి మనకు త్రీ జీబీ ర్యామ్ ఇంకా అలాగే సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది అనమాట సో దీంట్లో మనకు నియర్లీ సెవెన్ పాయింట్ నైన్ జీబీ వరకు స్టోరేజ్ అయితే ఫ్రీగా ఉంటుంది మీరు గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు క్రోమ్స్ట్ బిల్ట్ ఇన్ ఫీచర్ ఇక్కడ మనకు చూడడానికి అయితే కనబడుతుంది ఇలా మనకు ప్రతి ఆప్షన్ ప్రతి ఫీచర్ అంటే మనకు ప్రీమియం సెగ్మెంట్ నుంచి నార్మల్ ఆప్షన్స్ వరకు అన్ని మనకు ఈ టీవీలో అయితే ఉన్నాయి ఇక దీని తర్వాత ఈ టీవీలో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే స్క్రీన్ మనకు వన్ ట్వంటీ హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ అయితే వస్తుంది అనమాట సో మీరు ఎంత హెవీ గేమ్స్ ఆడినా కూడా మీకు ఎటువంటి ల్యాక్స్ అయితే ఇక్కడ చూడడానికి కనిపించవు సో నేనైతే చాలా రకాల గేమ్స్ అయితే ఆడాను సో ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు గేమ్స్ ఎక్కువగా ఆడే వాళ్ళు ఒకవేళ మీ దగ్గర ప్లే స్టేషన్ ఫోర్ ఉందనుకోండి సో మీరు అనమాట దీంతో పాటుగా నేను ఇన్బుల్ ప్లే స్టోర్ నుంచి కూడా ఏవైతే గేమ్స్ ఉంటాయో సో వాటిని కూడా ఆడి చూశాను సో ఎక్కడ కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కనిపించలేదు చాలా స్మూత్గా ఇక్కడ గేమ్ ప్లే అయితే ఉంది ఇక దీని తర్వాత ఈ టీవీని శాంసంగ్ కి సంబంధించిన ఒక ప్రీమియం టీవీ అయితే కంపేర్ చేసి చూశాను సో ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ ఏదైతే ఉందో అది వివూ టీవీ లెఫ్ట్ సైడ్ లో మనకు శాంసంగ్ టీవీ అయితే ఉంది సో కలర్స్లో మనకు చాలా వేరియేషన్ అయితే ఉంటుందనమాట వియూ టీవీలో మనకు చాలా క్లియర్గా మనకు డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వకుండా ఇక్కడ పిక్చర్స్ అనేవి కనిపిస్తాయి సో వీడియో చూసేటప్పుడు ఇక్కడ మీకు క్లియర్ అర్థమవుతుంది ఓవరాల్ గా చెప్పాలంటే టీవీ మాత్రం నిజంగా సూపర్ అబ్బా అని చెప్పొచ్చు అయితే వీటి ప్రైజెస్ గురించి కనుక మనం చూసినట్లయితే ఏదైతే మనకు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉందో సో దాని ప్రైస్ వచ్చేసరికి మనకు డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలైతే ఉంటుంది అలాగే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ వచ్చేసరికి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలైతే ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ వచ్చేసరికి లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వరకు అయితే ఉంటుంది సో ఇవి కొంచెం మనకు ప్రీమియం క్వాలిటీ టీవీస్ ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డ్ గా చెక్ చేసుకోవచ్చు అయితే ఓవరాల్ గా టీవీస్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను ఒకవేళ మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి